బదిలీ పై పశ్చిమ నావికాదళానికి వెళ్తున్న తూర్పు నావికాదళ కమాండ్ చీఫ్ అజేంద్ర బహదూర్ సింగ్ కి ఘనంగా వీడ్కోలు పలికారు. విశాఖలో నావికాదళ సిబ్బంది ఆయనకు గౌరవ వందనాలు సమర్పించారు. పలు సంస్కరణలు తీసుకురావడంతో పాటుగా సిబ్బంది సంక్షేమానికి ఏబి సింగ్ ప్రత్యేకంగా కృషి చేశారు. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ఇటీవలే బదిలీ అయ్యారు. ఆయన పశ్చిమ నావికాదళానికి కమాండ్ చీఫ్ గా వెళ్తున్నారు. బదిలీపై వెళ్తున్న అజేంద్ర బహదూర్ సింగ్ కు విశాఖ నావికాదళ ప్రధాన స్థావరంలో ఘనంగా వీడ్కోలు పలికారు. వివిధ దళాలు అజేంద్ర బహదూర్ సింగ్ కి గౌరవ వందనాలు సమర్పించాయి. ఓపెన్ టాప్ జీప్ లో ఆయన నిల్చోగా సిబ్బంది గౌరవపూర్వకంగా తాళ్లతో లాగుతూ వీడ్కోలు పలికారు. వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ఈ సంవత్సరం మార్చిలో తూర్పు నావికాదళ కమాండ్ చీఫ్ గా వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తూర్పు తీర నావికా దళాన్ని బలోపేతం చేసే దిశగా పలు సంస్కరణలు చేపట్టారు. ఇక్కడ సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కొద్ది రోజుల క్రితమే ఏబి సింగ్ సీఎం జగన్ ని కలుసుకుని డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు. కాగా పశ్చిమ నావికా దళానికి కమాండ్ చీఫ్ గా వెళ్తున్న ఏబి సింగ్ స్థానంలో తూర్పు నావికాదళ చీఫ్ బాధ్యతలను ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అజేంద్ర బహదూర్ సింగ్ తూర్పు నావికాదళ కమాండ్ చీఫ్ గా రాకముందు పశ్చిమ నౌకాదళ కమాండ్ లోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు. 1982లో నావికాదళంలోకి ప్రవేశించిన అజేంద్ర బహదూర్ సింగ్ వివిధ హోదాల్లో సేవలందించి వైస్ అడ్మిరల్ స్థాయికి ఎదిగారు.